మీరు వెళ్ళి సకల జాతిజనులకు సువార్తను బోధించుడు అని ప్రభు యేసు చెప్పిన మాటలకు కట్టుబడి ప్రభువును అనుసరిస్తున్న కొంతమంది సువార్తీకులు 16వ శతాబ్దంలో ఆంధ్రదేశంలోని ప్రస్తుతము తిరుపతి అయిన ఆనాటి చంద్రగిరిలో ప్రవేశించి సువార్త బీజాలను చల్లారు. అప్పుడు చల్లబడిన ఆ విశ్వాసపు బీజాలు ఆంధ్రదేశంలోని పలు మేత్రాసనాలుగా అభివృద్ధి చెందాయి. అందులో భాగంగా కర్నూలు మేత్రాసనము 1967లో ఏర్పాటు అయి ఒక గొప్ప వృక్షంగా ఎదిగింది. ఈరోజు ఈ మేత్రాసనము దాదాపు 1,00,000 మంది విశ్వాసులను, 70 విచారణలను, 108 గురువులను, అనేక మఠవాస సభలను కలిగి 50 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కర్నూలు మేత్రాసన చరిత్ర మరియు ఈ 50 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించిన విధానమున మనము ఈ కార్యక్రమంలో తిలకించుదాం. జూన్ 8 కర్నూలు మేత్రాసనానికి మరువలేని మరిచిపోలేని మధురమైనటువంటి ఘట్టం. 70 సంవత్సరాల విశ్వాస పయనం మా మేత్రాసనంది. ఆంధ్రదేశంలో రాయలసీమలోని అనంతపురంలో క్రీస్తు పరిచయం, విజయనగర సామ్రాజ్యానికి 2వ వెంకటపతి దేవరాయలు చక్రవర్తిగా ఉన్నప్పుడు ప్రభువు ప్రేషిత పిలుపును అందుకుని యేసు సభ గురువులు 1598వ సంవత్సరమున మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో 12 క్రీస్తు అనుచరులుగా చేశారు. 100 సంవత్సరాల తరువాత 1702లో ఫాదర్ పాంటెని పుంగనూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో బోయవారిని, తొగటవారిని క్రీస్తు అనుచరులుగా చేశారు. వారి తర్వాత కీర్తిశేషులు ఫాదర్ లెగాక్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలోని కృష్ణాపురంలో మొదటగా భీమిశెట్టి రంగప్పలకు మరియు తుమ్మా రాయపరెడ్డికి జ్ఞానస్నానమిచ్చారు. కృష్ణాపురం మూల కేంద్రంగా ఫాదర్ లెగాక్ ఆధ్వర్యంలో 7 కేంద్రాలలో సువార్త ప్రచారం జరిగింది. 1738వ సంవత్సరమున పవిత్ర శుక్రవారం రోజున ఆయన మరణించారు. వారి సమాధిని వారితో పాటు ప్రేషిత సేవలు చేసి చనిపోయిన ఫాదర్ కారెన్ గిల్బర్ట్ల సమాధులను మనం నేటికీ గుర్తించవచ్చును. ఆ సమయంలో కృష్ణాపురం మరియు రాయలసీమ ప్రాంతాలలో కరువు కాటకములు రావడం ద్వారా మరాఠా ముఠాల యుద్ధాలు, దోపిడీల వల్ల బ్రతుకు తెరువు కోసం ఇతర కారణాల వల్ల క్రైస్తవ విశ్వాసులు నెల్లూరు, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలోని ప్రాంతాలకు, సిద్ధవటం, మచిలీపట్నం, చెంగల్పట్టులోని కీలచ్చేరిలకు, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ఎక్కువ మొత్తంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం కోయలకుంట్ల గురుమండలంలో గ్రామంగా ఉన్న ఒంటెద్దుపల్లెలో, కంబాల దిన్నెలో, యాలేరు, పాపమ్మ కొట్టాల, పెదకొట్టాల, పోలూరు, ఉరుటూరు, రసూల్పేట మొదలైన గ్రామాలలో క్రైస్తవ సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒంటెద్దుపల్లె. ఒంటెద్దుపల్లె అత్యంత పురాతనమైన గ్రామం. ఈ గ్రామము నుండే తెలుగువారి మొదటి గురువు బాలనాథర్ కావడం కర్నూలు పీఠానికే ఎంతో గర్వకారణం. మా విచారణ నుండి తొలి కతోలిక గురువుగా, తెలుగు గురువుగా బాలానంద స్వామి గురువులైనారు. మా విచారణ నుండి 42 గురువులు, 30 మఠకన్యలు అయినారు. చాలా సంతోషము. పోలూరు. పోలూరు కూడా కర్నూలు జిల్లాలోని పురాతన క్రైస్తవ కేంద్రాలలో ఒక కేంద్రము. 1780 నుండే ఈ గ్రామములో క్రైస్తవ సంఘముండేది.
విచారణ ఒంటెద్దు పల్లెల విచారణ తర్వాత ఏర్పడింది. మొట్టమొదటి జ్యేష్ఠ గురువులు ఉండేవారని తెలిసింది. ఆ తర్వాత నేను చిన్నతనం నుంచి మిల్లిన ఫాదర్స్ వస్తూ ఉండేవారు తెల్లొళ్ళు. 1887 ఈ ఇప్పుడున్న గుడి తయారైంది. ఫాదర్ బూన్ గారు చేసినటువంటి సేవ చాలా గొప్పది. మా కవలూరులో దాదాపు 150 సంవత్సరాల కిందటనే ఫాదర్ నోయప్ప అని చెప్పి అప్పటికే ఒక గురువు ఉన్నారని చెప్పి నేను విన్నాను ఆ మాట. ఇప్పటికీ మా ఊర్లో 6 గురువులు అయినారు. పడమటి యాలేరు 1784 ముందే క్రైస్తవం ఇక్కడ ఉందని చరిత్రకారుల అంచనా. పెద్ద కొట్టాల 1925కు ముందు పెద్ద కొట్టాల ఒంటెద్దుపల్లి గురుమండలంలో ఒక గ్రామం. కౌలూరు కౌలూరు చాలా వరకు పోలూరు గురుమండలంలో ఉండేది. 1904లో ఫాదర్ ఆంటోనీ క్రూట్ గారు నిర్మించిన దేవాలయం ఇప్పటికీ కూడా ఉంది. కర్నూలు కర్నూలు కూడా ఒక పురాతనమైన క్రైస్తవ సంఘం. ఫాదర్ ఆంటోనీ క్రూట్ గారు అవిలాపురి పెద్ద తెరేసమ్మ గారి పేరున ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఇక్కడే మరణించారు. ఆదోని శుక్రవారిపేట 17వ శతాబ్దంలోనే ఆదోనిలోని శుక్రవారిపేటలో క్రైస్తవులున్నట్టు ఆధారాలున్నాయి. 1699లో కట్టబడిన దేవాలయం 1777లో సమాధి స్థలంపై ఏర్పాటు చేయబడిన శిలాఫలకం వీటికి నిదర్శనాలు. ఆదోని మరియు ఎమ్మిగ్గనూరు ప్రాంతాలలో విరివిగా సేవలు చేసిన మిషనరీలలో ప్రముఖులు బీడు స్వాముల వారు మరియు పిఐఎంఈ మిషనరీలు. గుంతకల్లలో కూడా పురాతనమైన సంఘాలుండేవి. చెన్నమనాయుని కోట ఈ గ్రామం కూడా ఒక పురాతనమైన కథోలిక గ్రామం. 18వ శతాబ్దంలో ఇక్కడ విశ్వాస బీజాలు నాటబడ్డాయి. రామదుర్గం రామదుర్గం కూడా కర్నూలు మేత్రాసనంలో పురాతనమైన గ్రామం. దాదాపు 300 సంవత్సరాలుగా ఈ గ్రామంలో క్రైస్తవులున్నారని చరిత్ర చెబుతోంది. ఈ గ్రామములో అనగా పూర్వము ఈ గ్రామము కాదు, మరియదాస్ కొట్టాల అనేటువంటి ప్రాంతంలో చర్చ ఉండింది. అక్కడ వరదలు రావడంతో ఆ గ్రామం 3 సార్లు బొత్తిగా కొట్టుకొని పోవడంతో అక్కడ ఉండడం సుఖమేం కాదని అక్కడి నుంచి ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ చర్చిని నిర్మించుకోవడం జరిగింది. ఇది పురాతనమైనటువంటి అంతోని వారి పుణ్యస్థలం అయినందుకు మేమెంతో గర్విస్తున్నాము. పునీత అన్నమ్మ గారి సభ వీరు కూడా విశ్వాసాన్ని వ్యాప్తి చేయడంలో విద్యను వైద్యాన్ని 100 సంవత్సరాలుగా అందించిన వారు. పోలూరు గ్రామంలో తాడిపత్రి జ్ఞానమ్మ 1912లో ఇక్కడ ఆమె పాదములు మోపినది. ఆమె వితంతువులకు ఇంకను వెనకబడి ఉన్న బాలబాలికలకు విద్య గడించటకు మా సంస్థ స్థాపించబడినది. మేము ఇక్కడ జ్ఞానస్నానములు విచారణ గురువులకు సహాయం చేయుట, వారికి సత్యోప సంక్షేపములు నేర్పించుట, పాటలు నేర్పించుట, ఇంకను విచారణలో మేము ఎన్నో పనులలో గృహ సందర్శనలు చేయుట, వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలు చేయుట, ఇటువంటి సేవలను కూడా అందిస్తూ ఉన్నాము. జేఎంజే సభ వీరు కర్నూలు మేత్రాసనంలో అనేక గ్రామాలలో విశ్వాసాన్ని నాటారు, పోషించారు. కర్నూలు మేత్రాసనం 50 ఏళ్ల స్వర్ణ వసంతాలు జరుపుకునేటువంటి ఈ సందర్భంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సందర్భంగా మేము మా జేఎంజే సంస్థ ఫాదర్ క్రూట్ ఆహ్వానం మీదుగా నెదర్లాండ్స్ నుంచి సిస్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ మొట్టమొదటిగా వారు చేసినటువంటి కార్యక్రమం
విశ్వాస బీజాన్ని కర్నూలు మేత్రాసనంలో నాటడం. అంటే కర్నూలు మేత్రాసనం ఏర్పడక ముందు నుంచి మా జేఎంజే సిస్టర్స్ ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాలలో మొట్టమొదటిగా ఈ నెదర్లాండ్ సిస్టర్స్ వెళ్ళేవాళ్ళు, తర్వాత మన స్వదేశీ సిస్టర్స్ కూడా ఈ విశ్వాస వ్యాప్తిని కొరకు చాలా శ్రమపడ్డారు. వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు అవ్వమ్మ గారు, తర్వాత మంత్రాలమ్మ గారు. ఇప్పుడు కాలానుగుణంగా మేత్రాసనం యొక్క అవసరాలను బట్టి మా సేవల్ని వైద్య రంగంలోను, విద్యారంగంలోను, తర్వాత ఎయిడ్స్ సెంటర్, సోషల్ సర్వీసు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వీటి ద్వారా విశ్వాసాన్ని మేము వ్యాప్తి చేస్తూ ఉన్నాము. ఈ 50 ఏళ్ల స్వర్ణోత్సవాలలో మేత్రాణుల వారికి ఈ మేత్రాసనానికి కృతజ్ఞతతో అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. కర్నూలు మేత్రాసనం ఆవిర్భావం. కర్నూలు డయాసిస్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబిలీ కొనియాడిన, దీనికి సుమారు 300 సంవత్సరాల క్రితమే క్రైస్తవ ఒక సంఘం ఈ డయాసిస్లో ప్రారంభమైందని మనకు చరిత్ర చెబుతుంది. మరియు పాండిచ్చేరి నుంచి గురువులు మేత్రాణులు మన ప్రాంతాన్ని విజిట్ చేసేవాళ్ళు, వారి తర్వాత మద్రాస్ నుంచి విజిట్ చేసేవాళ్ళు, తర్వాత ఎంఈపి సభ గురువులు కూడా వచ్చినారు. చిట్టి చివరికి వచ్చినటువంటి ఒక గొప్ప సంస్థ అంటే మిల్హిల్ సభ గురువులు మన ప్రాంతానికి వచ్చి స్థానికంగా ఇక్కడ వాళ్ళు నివసిస్తూ ఒక ఎక్కువ సంఖ్యలో క్రైస్తవ మతంలో చేర్చడం జరిగినది. నెల్లూరు మేత్రాసనంలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరు చేసి 1967 జూన్ 12న కర్నూలు పట్టణం కేంద్రంగా కర్నూలు మేత్రాసనాన్ని 6వ పౌల్ జగద్గురువులు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పడిన కర్నూలు మేత్రాసనం కథోలిక విశ్వాస నూతనీకరణకు బెంగళూరు అతిమేత్రాసనం గురువులుగా సేవనందిస్తున్న జోసఫ్ రాజప్ప గారు 1967 సెప్టెంబర్ 17వ తేదీన కర్నూలు ప్రథమ పీఠాధిపతులుగా అభిషిక్తులయ్యారు. అంకిత భావం, చిత్తశుద్ధి కలిగిన జోసఫ్ రాజప్ప తండ్రి గారు మేత్రానులుగా తమ 21 సంవత్సరాల సేవాకాలంలో శ్రీసభ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. కీర్తిశేషులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జోసఫ్ రాజప్ప గారు మొదటి పీఠాధిపతులుగా 21 సంవత్సరాలు సేవలు అందించారు. కన్నడ ప్రాంతమైనప్పటికీ కన్నడ తెలుగు అని చెబుతూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి తెలుగులో, స్వచ్ఛమైనటువంటి భాషలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన చేసినటువంటి వేద ప్రచారము, సత్యోపదేశ సంక్షేపం యందు వారు కనపరిచినటువంటి ఆసక్తి, విద్య యందు సామాజిక సేవ, వైద్య సేవ, ఈ విధంగా మొట్టమొదటి పీఠాధిపతులుగా ఏమీ లేమి నుంచి ఈ స్థితికి ఈ మేత్రాసనము రావటం మాకెంతో గర్వకారణం. ఆంధ్రాకు వచ్చి 59 సంవత్సరాలు అవుతుంది. గురువు అయి ఇప్పటికీ 50వ సంవత్సరము. బిషప్ రాజప్ప గారు ఆయన ఫస్ట్ ఆర్డినేషన్ ఇచ్చినది కూడా నాకే. నాతో పాటు ఇద్దరు డీకన్స్ అయినారు, ఫాదర్ గుండ్రెడ్డి అవర్ డియర్ మాన్సింగర్, వాళ్ళిద్దరూ గురిపటం పొందినారు. మనము నెల్లూరు నుంచి విభజింపబడినప్పుడు మన మేత్రాసనము అన్ని విధాలుగా చాలా తక్కువలో, తక్కువ స్థాయిలో ఉన్నది. పేదరికంలో స్థితిలో మనం మేత్రాసనం ప్రారంభమైంది. అయినప్పటికీ బిషప్ రాజప్ప గారు ఒక పట్టుదలగా, పీఠాధిపతిగా, ఒక కాపరిగా మన కర్నూలు మేత్రాసనాన్ని స్వీకరించిన తర్వాత ఆయన తన యొక్క వ్యక్తిగతగా తాను అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు. మాకు ఆయన ఎంతో బిషప్ గారు స్ఫూర్తిదాయకంగా మమ్మల్ని నడిపించారు. మమ్మల్ని ఆయన కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందినటువంటి మన మేత్రాసనం యొక్క కొన్ని భాగాలు కూడా ఇతర మేత్రాసనానికి అనంతరం నూతనంగా ఏర్పాటైన ఖమ్మం మేత్రాసనానికి
తొలి బిషప్ గా బదిలీ అయి రాజప్ప తండ్రి గారు వెలలేని ఎనలేని సేవలను అందించి 1989 డిసెంబర్ 27 నాడు తీవ్ర అనారోగ్యానికి గురై స్వర్గస్థులైనారు. వీరి సేవల పరమార్థం మనకు ఆదర్శం ఆచరణీయం. బిషప్ మాథ్యూ చెరియన్ కున్నెల్ నల్గొండ మేత్రానులుగా ఉన్న మాథ్యూ చెరియన్ కున్నెల్ మేత్రానులు కో అడ్జటూర్ బిషప్గా 1987 మార్చి 1వ తేదీన కర్నూలు మేత్రాసనానికి మేత్రానులుగా నియమితులయ్యారు. కేవలం 3.5 సంవత్సరాలలోనే 30 చర్చిలను 12 బాలబాలికల వసతి గృహాలను వివిధ విచారణలలో నిర్మించారు. వీరు గురువులకు మఠవాసులకు అనుసంధానంగా సమాచారాన్ని ఇచ్చేందుకు 1988లో కర్నూలు వాణి అనే పేరు మీద న్యూస్ లెటర్ను ఏర్పాటు చేశారు. మాథ్యూ చెరియన్ కున్నెల్ తండ్రి గారు ఈ మేత్రాసనంలో అనతికాలమైనప్పటికీ ఆయన యొక్క సేవల ద్వారా బిషప్ రాజప్ప గారు ప్రారంభించినటువంటి ఈ ప్రేషిత కార్యాన్ని అనతికాలములోనే ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. వారి ప్రార్థనా జీవితము మా అందరికీ కూడా ఎంతో ప్రేరణగా ఉండింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మాథ్యూ చెరియన్ కున్నెల్ వారు ఆయన కూడా మిత్రాసనానికి చాలా ఇది చేశారు. ఉన్న 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఆయన యొక్క డిసిప్లినరీగా ఆయన సింప్లిసిటీగా ఎన్నో విధాలుగా గురువులకు ఆదర్శం ఇచ్చాడు ఆయన. వీరి ప్రత్యేకత ఏమనగా ఆత్మల రక్షణే ధ్యేయం, పేదవారే దేవుని ప్రతినిధులు అని నమ్మి వారి కోసమే జీవించారు. వారు నేడు మన సమక్షంలో ఉండడం ఎంతో హర్షణీయం. ప్రియమైన మా తండ్రి గారా, మీరు సత్యోపదేశము బోధిస్తున్న ఉపదేశకులకు ఇచ్చిన పాఠాలు తెలుగు విశ్వాసులకు నేటికిని జీవన సూత్రాలు. బిషప్ సామినేని అరుళయ్య మహాఘనత వహించిన సామినేని అరుళయ్య గారు కర్నూలు మేత్రాసన అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్గా 1990 నుండి 1994 వరకు పనిచేసి మేత్రాసనాన్ని నడిపించారు. వీరి కాలంలో మేత్రాసన గురువులను సంప్రదించి ముఖ్యమైన 3 ఆధ్యాత్మిక సాంఘిక విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిని ప్రజలు కరుణామయుడు అని పిలిచేవారు. అరలయ్య గారు కడప బిషప్ గారిని ఏర్పాటు చేశారు రోమ్లో 3 సంవత్సరాలు. ఆయన కింద కూడా మళ్ళీ ఆయన నన్ను తన ఈజీగా ఏర్పాటు చేసుకున్నారు. బిషప్ గోరెంట్ల జ్వానెస్ మోన్ సిగ్నోర్ గోరెంట్ల జ్వానెస్ గారిని కర్నూలు 3వ పీఠాధిపతులుగా 1994 జనవరి 26న అభిషేకించారు. 1992లో జీవసుధా ప్యాస్ట్రల్ సెంటర్ను, 1994లో కెథడ్రల్ మరమ్మత్తులను, 1998లో సామాజిక సేవా కేంద్రాన్ని సోషల్ సర్వీస్ సొసైటీని నిర్మాణం గావించారు. వీరి హయాంలో కొత్త గురుమండలాల ఏర్పాటు జరిగింది. మేత్రాసనంలోని పేద విద్యార్థిని విద్యార్థుల ఉచిత చదువులు మరియు ఉచిత వసతి గృహాల నిమిత్తమై మార్చి 19, 2003న సెయింట్ జాన్స్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేసి చిరస్మరణీయులయ్యారు. వీరి హయాంలో మఠవాసులను ఆహ్వానించి వారికి స్థలాలను కేటాయించి వారి సహకారంతో మేత్రాసన స్థాయిలో అనేకమైన సేవలను విస్తృతపరిచారు. గోరెంట్ల జ్వానెస్ పీఠాధిపతులు కర్నూలు మేత్రాసనానికి మేత్రానులుగా అభిషేకించబడిన తర్వాత
విస్తృతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. ఎంతో మంది మఠవాసులను మిత్రాశ్రమమునకు ఆహ్వానించారు. ఎన్నో దేవాలయాలను గురు నిలయాలను మఠవాస నిలయాలను పాఠశాలలను ఈ విధంగా అన్ని రంగాలలో అభివృద్ధిని చేయుటకు 12 సంవత్సరాలుగా ఎనలేని కృషిని చేశారు. 2007వ సంవత్సరం జనవరి 20వ తేదీన తెలుగు శ్రీ సభ యావత్తును దుఃఖ సాగరములో ముంచి ప్రభువు సన్నిధికి చేరారు. ఈ ముగ్గురు పీఠాధిపతులు 20 సంవత్సరాల సువార్త పరిచర్యలో దేవుని యొక్క కృపలో వారు జీవించి మమ్మందరిని జీవింపచేశారు. పవిత్రాత్మ దేవుని యొక్క స్ఫూర్తితో ప్రేరణతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా విజయవంతమయ్యాయి అని చెప్పడంలో నేను ఎంతగానో గర్వపడుతూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఈ 50 సంవత్సరాలు రాజప్ప మేత్రాణులైతేమి, మాథ్యూ మేత్రాణులైతేమి, గోరంట్ల బిషప్ గారు మేత్రాణులైతేమి, వాళ్ళందరూ కూడా వారి వారి ఒక కాలంలో ఒక పెద్ద హీరోగా మనం వారిని పరిగణించాలి. గురుశ్రీ మోన్ సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప, బిషప్ జ్వాన్నేస్ హఠాన్మరణానంతరం మేత్రాసన గురువులు సలహా సంఘము మేరకు అంతోనప్ప చౌరప్పను అడ్మినిస్ట్రేటర్గా ఎన్నుకున్నారు. ఈ సమయంలో వీరు హిస్టరీ ఆఫ్ క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ కర్నూలును రచించి కర్నూలు మేత్రాసన చరిత్రను గుర్తు చేస్తూ మేత్రాసనానికి అంకితమిస్తూ పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు. మహాఘనత వహించిన శ్రీ 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 పూల ఆంటోనీ, కర్నూలు మేత్రాసనమును నడిపించుటకు ఎన్నిక చేయబడిన విశ్వాసుల కాపరియే పూల ఆంటోనీ పీఠాధిపతులు. కర్నూలు జిల్లాలోనే పుట్టి పెరిగి కర్నూలు నగరంలో విద్యనభ్యసించి 1992లో గురు పట్టాభిషేకాన్ని పొంది 16 సంవత్సరాలు కడప మేత్రాసనంలో గురుతర సేవలందించి 2008 ఏప్రిల్ 19న కర్నూలు 4వ మేత్రానులుగా మహాఘనత వహించిన శ్రీ 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 పూల ఆంటోనీ అభిషేకించబడటం కర్నూలు ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వీరికి ముందున్న మేత్రానులు నెలకొల్పిన సామాజిక, ఆధ్యాత్మిక, విద్య, వైద్య సేవలను కొనసాగిస్తూ తన పంథాలో తన శైలిలో ఎన్నో కొత్త ప్రణాళిక గడివేములలో పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం స్కూల్ను ఏర్పాటు చేశారు. వీరి హయాంలో కొత్తగా గడివేముల, మంచాలకట్ట, సాంబగల్లు, విరుపాపురం, పెద్ద కడుబూరు మండలాలు ఏర్పడ్డాయి. వీరు కొత్తగా ఎన్నో దేవాలయాలను, గురునిలయాలను నిర్మించారు. కర్నూలు మేత్రాసనము ఏర్పాటు చేసిన తరువాత మిల్హిల్ గురువుల పాత్ర. కర్నూలు మేత్రాసనం ప్రారంభం అయిన తరువాత దాని అభివృద్ధిలో మిల్హిల్ గురువులు చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ మిల్హిల్ సభ గురువులు మన ప్రాంతానికి 1875వ సంవత్సరంలో వచ్చినారు. వచ్చిన తర్వాత స్థానికంగా విచారణలు ఏర్పాటు చేసినటువంటి గురువులు అంటే మిల్హిల్ సభ గురువులు. మిల్హిల్ సభ గురువుల యొక్క సేవను రెండు భాగాలుగా చేయవచ్చు. ఒకటి 1875 నుంచి మేత్రాసన ఏర్పాటు అయ్యేంత వరకు, అంటే 1967 వరకు.
అప్పటి ఆ కాలంలో పని చేసిన వాళ్ళలో చాలా గొప్ప గురువులు ఉన్నారు. అంటోనీ క్రూటు, బోన్ స్వాముల వారు, వర్మలిన్ స్వాముల వారు, అండ్రాట్ స్వాముల వారు, అంతకుముందు వచ్చినటువంటి క్యాస్కిన్ స్వాముల వారు, బైడెన్ స్వాముల వారు, వాండర్ వాల్క్ స్వాముల వారు, షిప్పర్ స్వాముల వారు, కొట్టాల చర్చికి వచ్చినటువంటి రీడ్ స్వాముల వారు, వీళ్ళందరూ కూడా 1975 నుంచి మేత్రాసనం స్థాపించే వరకు కూడా గొప్ప గొప్ప పెద్ద పెద్ద చర్చలు కట్టించినారు. స్థానికంగా పెద్ద పెద్ద విచారణలు స్థాపించినారు. మేత్రాసన ఏర్పాటు అయిన తర్వాత కూడా ఇక్కడ చేస్తున్నటువంటి మెల్హిల్ సభ గురువుల ఒక సేవను వాళ్ళు కొనసాగించినారు. వారిలో ముఖ్యంగా క్యాస్కిన్ స్వాముల వారు, క్యాస్కిన్ స్వాముల వారు సిరివల్ల విచారణ స్థాపించినారు, బనగాన్పల్లె స్థాపించినారు, కొయలకుంట్ల స్థాపించినారు, ఔకు విచారణ స్థాపించినారు. సో ఇలాంటి విచారణలు చివరికి కదిరికి వెళ్ళారు. ఇది ఒకటే కాదు, ఇన్ని విచారణలను స్థాపించు వేల మంది పేద దళితుల కుటుంబాలకు వాళ్ళు ఎన్నో ఇండ్లను కట్టించినారు. సో అందుకే నేను ఆ చరిత్ర బుక్లో నేను చెప్పినాను, మెల్హిల్ సభ గురువులు 1875 తర్వాత 67 వరకు ఒక గొప్ప హీరో అంటే అంటోనీ క్రూట్ స్వాముల వారు. తదనంతరం 67 నుంచి 83 వరకు మిగిలిన ఇంకొక గొప్ప హీరో అంటే ఫాదర్ హెర్మన్ క్యాస్కిన్ స్వాముల వారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 50 సంవత్సరాల విశ్వాస ప్రయాణం అనేది ఒక గొప్ప జీవితం. ఆనాడు ఉన్న క్రైస్తవ ప్రజానీకాని కన్నా ఈనాడు సుమారుగా ఈ ప్రాంతంలో ఆ మెల్హిల్ మిషనరీస్ యొక్క ఆ సేవాభావంలో అనేక మంది క్రైస్తవులు, అనేక గ్రామాలు క్రైస్తవత్వాన్ని స్వీకరించి ఆ విధముగా ముందుకు సాగటం జరుగుతుంది. కర్నూల్ కేథడ్రల్ మొదట్లో ప్రారంభించింది రాజప్ప మేత్రానులే. ఆర్థిక ఇబ్బందుల వలన సంపూర్తి చేయలేకపోయారు. తరువాత అరుళయ్య మేత్రానులు లూర్ధుమాత దేవాలయాన్ని పునరుద్ధపరిచారు. జ్వాన్నేస్ మేత్రానులు వచ్చిన తరువాత ఎలాంటి లీకులు లేకుండా మంచిగా పూర్తి చేశారు. 50 సంవత్సరాల తరువాత కర్నూలు మేత్రాసనము. ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మేత్రానుల అపోస్తోలిక వారసత్వంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది, పురోగమిస్తోంది. ఈ 50 సంవత్సరాల మజిలీలో 59 విచారణలకు 108 మంది గురువులకు, 1,1,000 మంది విశ్వాసులకు ఆధ్యాత్మిక, విద్య, సామాజిక, యువత కేంద్రాలకు జన్మనిచ్చింది. మైనర్ సెమినరీ ఏర్పాటు చేయబడింది. సిఎంసి, ఎస్జేటి, డిఎస్ఎస్, ఎస్ఎంఐ, ఎస్ఏబిఎస్, హోలీ స్పిరిట్ సిస్టర్స్, అడొరేషన్ సిస్టర్స్, చాంబెర్రీ, మదర్ టెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ లాంటి మఠకన్యల సభలకు మేత్రాసనంలో సేవించుటకు వారందరికీ అవకాశం కల్పించింది. మరియమాత పుణ్యక్షేత్రాలకు, లూర్దుమాత, వేళంగణిమాత, ఆంటోనీ వారి పుణ్యక్షేత్రములకు చాపిరేవుల, జోహరాపురం, ఆదోని, బాలయేసు పుణ్యక్షేత్రాలను ఏర్పాటు చేయుటకు వేదికయ్యింది. ఈ 50 సంవత్సరాల దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించినారు. ఈ మిషనరీస్, మేత్రాణులు, ఉపదేశులు, అమ్మగారులు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసినారు. ఈరోజు ఈ స్థాయికి డయాసిస్ వచ్చిందంటే వాళ్ళ కృషి, శ్రమ వల్లనని. నా జీవితం 49 సంవత్సరాలు ఇప్పుడు పరిపూర్తి అవుతుంది. ఈ 49 సంవత్సరాల్లో కర్నూలు మేత్రాసనము పరిశీలిస్తే, కర్నూలు మేత్రాసనంలో ప్రత్యేకత ఏమిటంటే, ఇట్లా వచ్చిన పీఠాధిపతులు అయితేనేమి, పనిచేసిన గురువులు అయితేనేమి, అందరిలో కూడా సింప్లిసిటీ అనేది బాగా ఉంది అన్నమాట. వాళ్ళ లైఫ్ నిడారంభత ఎక్కువ నేను చూసినది వ్యక్తిగతంగా, నా యొక్క అనుభూతి. మొట్టమొదటి రాజప్ప గారు చూపించారు ఆయన సింప్లిసిటీ. ఆయన గ్రామాలకు పోయి వస్తే 3 రోజులు 4 రోజులకు వస్తే ఆయన మట్టి పోసుకొని, దుమ్ము పోసుకొని ఉంటాడు ఆయన. ఆయన గడ్డం అంతా దుమ్ముతూ ఉంటుంది. ఆయన కాసకంత నల్లగా కాసింది. ఆయన చూస్తేనే మాకు ఎక్కడో వండర్గా మాకు ఏదో అయ్యేది. నన్ను బిషప్ గారు మదికెరకు పెద్ద స్వామిగా పంపించినారు. అక్కడ నుండి కోయలకొండకు విచారణగా పంపించినారు. అట్లనే సుమారు 18 ఊరిలో సేవ చేసినాను.
and I am the happiest priest in the world, I can tell you. ఇప్పుడు ఈ డయాసిస్ పుట్టి 50 సంవత్సరాలు అయ్యింది. అదే విధంగా నేను గురువై 50 సంవత్సరాలు అయ్యింది. ఇంకా మా ఇప్పుడున్న మా తండ్రి గారు పూల అంతోని గారు గురుపటం పొంది కూడా 25 సంవత్సరాలు అయ్యింది. అందుకు గొప్ప పండుగ ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. ఈ పండుగను ఏర్పాటు చేసిన భగవంతునికి ఇక్కడ ఉండే తండ్రి గారికి ఇక్కడ ఉండే గురువులకు కన్యాసురులకు ఇక్కడ వచ్చిన మీకు అందరికీ నా యొక్క వందనములు. కన్నూరు మేత్రాసనం అప్పటికి ఇప్పటికీ అప్పుడైతే విదేశీయులు ఉన్నారు, కేరళ వాళ్ళకు ఉన్నారు గురువులు. ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగిన మేత్రానులు స్థానిక గురువులు. ఇప్పుడు సర్వీసులో విదేశీయులు ఎవరు లేరు కన్నూరు మేత్రాసనంలో గురువులు. మరియు కేరళ వాళ్ళు ఇద్దరున్నారు, మ్యాంగ్లూరు వాళ్ళు ఇద్దరున్నారు. ఈ నలుగురు తీసేస్తే మొత్తం స్థానిక గురువులే. కన్నూరు మేత్రాసనం ఎప్పుడు కూడా ఒక ఆదర్శ మేత్రాసనంగా నిలబడుతుంది. ఎలాగంటే ఉద్యోగాలు ఇస్తారు అప్పుడు స్కూల్లో ఎయిడెడ్ బాస్, ఎవరు కానీ వచ్చి పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తారు. బిషపుల ఆండ్రిని తండ్రి గారు వచ్చిన తర్వాత ఎల్కేజీ నుంచి అంటే పాఠశాల అడుగుపెట్టినప్పటి నుంచి ఉద్యోగం వచ్చే వరకు మేత్రాసనం తోడ్పడుతూ ఉండింది బీదవారులకు. దైవ పిలుపులో మేము చాలా ముందుకు వచ్చాను. మరి 50 సంవత్సరాలు మేము పూర్తి చేసుకుంటున్నాము ఒక మేత్రాసనంక. ఇది చాలా సంతోషమైన కార్యము. దేవునికి స్తుతి. గాడ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. రాబోయే సంవత్సరాలలో కర్నూలు మేత్రాసనము పూల ఆంటోనీ పీఠాధిపతుల సారథ్యంలో పంచ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని పయనించాలని కాంక్షిస్తోంది. మన కథోలిక సాంప్రదాయంలో మనకున్నటువంటి ఒకే ఒక కథోలిక మాసపత్రిక భారతమిత్రం. ఈ భారతమిత్రాన్ని చదవాలి. ఎందుకంటే రోమనగరము నుంచి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు, కథోలిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలు, పునీతుల గాథలు, బైబిల్లోని కొన్ని అంశాలను నిగూఢమైనటువంటి అర్థాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఆ విధంగా వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గమనించుటకు ఈ మన భారతమిత్రాన్ని ప్రోత్సహించాలని గురువులు మఠవాసులు ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. సో మొట్టమొదటిగా మన కథోలిక పేద విద్యార్థులు చదువుకోవాలి. నేను బోర్డింగ్ పిల్లలకు అందరికీ చెప్పేవాడిని, మన తల్లిదండ్రులకు స్థిరాస్తులు లేవు, చరాస్తులు లేవు, ధనము లేదు, డబ్బు లేదు. మనకు మేత్రాసనము ఈ అవకాశం ఇచ్చింది ఈ బోర్డింగ్లో, హాస్టల్లో, అనాథ శరణాలయంలో. మనం చదువుకోవాలి, మన చదువే మన ఆస్తి. రెండవది మరి సత్యోపదేశ సంక్షేపం, శుభవార్త పరిచర్య పిల్లలకు, యువకులకు, వివాహితులకు, మరి గ్రామ పెద్దలకు ఈ విధంగా. మూడవది బైబిల్ ఎడల, దివ్య సంస్కారాల ఎడల, శుభవార్త విలువల ఎడల వారికి ఆసక్తిని పెంచుతూ ఆ విశ్వాస పదములో నడిపించేదానికి ఈ 10 సంవత్సరాలుగా ఎంతగానో మా గురువులతో, మఠవాసులతో, ఉపదేశకులతో, సామాన్య ప్రజలు, పెద్దలతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని కొనసాగించాం. ఇంకా ఎక్కువ శ్రద్ధతో కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఇక సాంఘిక సేవ. సాంఘిక సేవ ముఖ్యంగా ఈ స్త్రీలు, మహిళలు మేలుకొల్పబడాలి. ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్. సో ఎందరో మహానుభావుల యొక్క కృషి, త్యాగ ఫలము మా కర్నూలు మేత్రాసనం అని నేను గర్వంగా చెబుతూ ఉన్నాను. మరి ఒకసారి ఈ జూబిలీ వేడుకలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క దీవెనలు వ్యక్తిగతంగా మీ పైన, మీ కుటుంబాల పైన సమృద్ధిగా దిగిరావాలి అని. శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నా యొక్క ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.